హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నీలూస్ కన్నయ్య కిచెన్ అండ్ బ్లాగ్స్. ఏంటండి నీలూస్ కన్నయ్య కిచెన్ అండ్ బ్లాగ్స్ అని చెప్తుంది అనుకుంటున్నారా? అవునండి, నా ఛానల్ నేమ్ మార్చేశానండి. ఇంతకుముందు నా ఛానల్ నేమ్ లైఫ్ ఈజ్ జిందగీ కదండి, దాని ప్లేస్లో నేను నీలూస్ కన్నయ్య కిచెన్ అండ్ బ్లాగ్స్ అని పెట్టేశానండి. మీకు ఎలా అనిపిస్తుందండి? బాగుంది అనిపిస్తుందా నా ఛానల్ నేమ్? నా ఛానల్ నేమ్ మీకు నచ్చితే కనుక నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అసలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, దానివల్ల నేను చేసే వీడియోస్ అన్నీ మీకు వస్తుంటాయి అన్నమాట. నోటిఫికేషన్ ద్వారా మీకు నేను చేసిన అప్లోడ్ చేసిన వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తుంటాయి ఫ్రెండ్స్. మీరు చూసి ఎంజాయ్ చేయొచ్చు. ప్లీజ్ ఎంకరేజ్ మీ ఫ్రెండ్స్. లంచ్కి మేము దొండకాయ ఫ్రై చూడండి ఫ్రెండ్స్. పొద్దు పొద్దున్నే దొండకాయ ఫ్రై కదా, క్లైమేట్ సన్లైట్ అప్పుడే వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, చూసేసారు కదా. దొండకాయ ఫ్రై మీకు తెలిసింది కదా, అందులో స్పెషల్ ఏం లేదు, నార్మల్గా చేసేసుకోవడమే అన్నమాట. ఫస్ట్ ఆయిల్ వేసేసి పోపు పెట్టేసుకొని పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బెండకాయలు వేసేసాను ఫ్రెండ్స్. బెండకాయలు వేసేసి కలిపేస్తున్నాను. దీంట్లో పెద్ద స్పెషల్ ఏం లేదు ఫ్రెండ్స్, నార్మల్గా మనం చేసుకునేది. తర్వాత ఉప్పు వేసాను ఫ్రెండ్స్. ఈ కర్రీ, బెండకాయ కర్రీ చేసేటప్పుడు ఎప్పుడు కానీ మూత పెట్టకండి. మూత పెడితే కనుక అది జిగురు జిగురుగా అయ్యే ప్రమాదం ఉంది, ఎక్కువ తినడానికి ఇష్టపడరన్నమాట. అలా ఉంటే ఇలా మూత పెట్టకుండా వండడం వల్ల ఆ జిగురు అనేది రాదన్నమాట కర్రీకి, సో టేస్టీగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయిపోయింది. అందులో టమాటోస్ వేసాను. చూడండి ఫ్రెండ్స్, మంచిగా ఫ్రై అయిపోయింది, జిగురు జిగురుగా లేదన్నమాట చూడండి. నెక్స్ట్ కారం వేసేసుకోవడమే. కారం వేసేసుకొని ఇంకేంటి ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తున్నాయి నా వ్లాగ్స్, అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. నీలూస్ కర్నయ్య కిచెన్ అండ్ వ్లాగ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అందరూ చూస్తూ ఉన్నారు ఫ్రెండ్స్ కానీ సబ్స్క్రైబ్ చేయడం లేదు. ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్, ప్లీజ్ ఎంకరేజ్ మీ. ఓకే ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర, ఆ కొత్తిమీర వేసేది మా బాబు. వాడు ఎప్పుడే నేను కర్రీలో కొత్తిమీర వేస్తాం మమ్మీ, కొత్తిమీర వేస్తాం మమ్మీ అని వస్తూ ఉంటాడనమాట. అలా ఎత్తుకొని వాడితో వేపిస్తున్నాను, ఎప్పుడంతే వాడు. వేసాక నేనే కలుపుతా నేనే కలుపుతా అంటున్నాడు మళ్ళీ. వద్దు నాన్న కాలుతుందంటే అప్పుడు ఓకే అంటున్నాడు. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఫ్రై అయిపోయింది, సూపర్గా ఉంటుంది. అప్పుడు ఇంకా తినేసేయడమే డిన్నర్కి, అది మాకు ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మా బాబు ఏం చేస్తున్నాడు, రోబోట్ లాగా అన్ని బుక్స్ చదివేస్తున్నాడు చూడండి వాడు. ఇది చదివేసా, ఇది చదివేసా, ఈ బుక్ చదివేసా అనుకుంటూ పక్కన పడేస్తున్నాడు చూడండి. వాళ్ళ డాడీ ఆర్డర్ చేశాడు ఫ్రెండ్స్, ఇప్పుడు స్కూల్ లేవు కదా అందుకని ఆర్డర్ చేశాడు అన్నమాట.
చూడండి, ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఇప్పుడు పడుకునే ముందు నా స్కిన్ కేర్ రొటీన్ అన్నమాట. నేనేం చేస్తున్నాను చూడండి. ఇప్పుడు అందరూ పెళ్ళయ్యాక హౌస్ వైఫ్ అయిపోతారు కదండి, అప్పుడు మన లోకం అంతా హస్బెండ్ పిల్లలు వాళ్ళ చుట్టే తిరుగుతుంది. మన లోకం మన మీద మనం కేర్ తీసుకోవడం మర్చిపోతాం, అసలు మనల్ని మనం మర్చిపోతాం. అలా ఉండకూడదండి, అలా ఉంటే మన స్కిన్ అంతా పాడైపోతుందండి. మన మీద మనం కొంచెం కేర్ తీసుకోవాలండి. అలా కేర్ తీసుకోకపోవడం వల్ల మన హెల్త్ అంతా పాడైపోతుందండి, దానివల్ల మన ఫ్యామిలీనే సఫర్ అవుతుంది. మనం బాగుంటేనే కదండి మన ఫ్యామిలీ కూడా బాగుంటుంది. ఫస్ట్ మనం బాగుండాలండి, మనం లేడీస్ బాగుంటే అప్పుడు ఫ్యామిలీ ఎంత బాగుంటుంది. అందువల్ల డేలో కనీసం డేలో కొంచెం టైంని మనకు మనం స్పెండ్ చేసుకోవాలండి. దానివల్ల మన హెల్త్ బాగుంటుంది, మన వాళ్ళ హెల్త్ బాగుంటుంది. అందరు మర్చిపోకండి. ఇక్కడ నేను స్కిన్ కేర్లో భాగంగా ఈ నైట్ టైం ఎక్కువ చేసేది ఏంటంటే ఫస్ట్ క్లెన్సింగ్, టోనింగ్, మాయిశ్చరైజింగ్ అండి. ఈ త్రీ స్టెప్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫస్ట్ క్లెన్సింగ్, మన ఫేస్ని మంచిగా ఫేస్ వాష్తో కడుక్కోవాలండి. నీట్గా వాష్ చేసుకున్న తర్వాత స్క్రబ్బింగ్ చేసుకోవాలండి. వీక్లీ 2x or 3x సరిపోతుందండి. నెక్స్ట్ నేనేం చేశానంటే రోజ్ వాటర్ వాడతానండి ఎక్కువ నేను టోనింగ్కి. నెక్స్ట్ అలోవెరా జెల్ కూడా వాడతాను. రోజ్ వాటర్ స్ప్రే చేశాక కొద్దిసేపు అయ్యాక ఆరాక నేను అలోవెరా జెల్ వాడతానండి. తర్వాత అది ఆరాక పాండ్స్ మాయిశ్చరైజర్ అన్నమాట నేను ఇక్కడ పెట్టుకుంటున్నాను. మాయిశ్చరైజింగ్ అయిపోయింది నా స్కిన్ కేర్ రొటీన్, నైట్ స్కిన్ కేర్ రొటీన్ అయిపోయినట్టే. అయిపోయాక చూడండి మేము ఏం చేస్తున్నామా, నేను మా బాబు, నేను ఫోన్ చూసుకుంటున్నాను, మా బాబు ఆడుకుంటున్నాడు. నా వ్లాగ్స్ ఎలా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్? అందరికీ నచ్చుతున్నాయా? నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఫ్రెండ్స్. దాని ద్వారా నేను అప్లోడ్ చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయన్నమాట, మీరు వాటిని చూసి ఎంజాయ్ చేయొచ్చు. ఇంకేంటి ఫ్రెండ్స్ విశేషాలు, అంత కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మా బాబు బనానా అడిగితే బనానా పట్టేస్తున్నానండి. వాటికి డిన్నర్ తర్వాత ఏదైనా ఫ్రూట్స్ తినడం అలవాటు అండి. ఫ్రూట్స్ అయితే బాగా తింటాడు ఫ్రెండ్స్ మా బాబు. వాడికి బనానాస్, మ్యాంగోస్, గ్రేప్స్ ఇలాంటి ఫ్రూట్స్ అంటే చాలా ఇష్టం ఫ్రెండ్స్. చూడండి, ఫోన్ చూడొద్దని చెప్తున్నాను, వాళ్ళ డాడీకి ఇచ్చేశాడు. చాలా గుడ్ బాయ్ అయిపోయాడు ఫ్రెండ్స్ మా బాబు అయితే, చాలా గుడ్ బాయ్ అయిపోయాడు. ఇంకేంటి ఫ్రెండ్స్, అందరికీ నచ్చుతున్నాయా ఫ్రెండ్స్ నా వ్లాగ్స్? నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. నచ్చితే కనుక కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఫ్రెండ్స్. మా బాబు ఏం చెప్తున్నాడంటే ఇప్పుడు నాతో, మమ్మీ ఛానల్ గురించి న్యూస్ ఛానల్లో చెప్తున్నారు అని చెప్తున్నాడు. చూడండి ఫ్రెండ్స్ వాడి తెలివి, వీడు చిన్నపిల్లాడో పెద్ద పిల్లాడో కూడా అర్థం కాదు మాకు, అలా మాట్లాడుతుంటుంటాడు మాటలు. ఇంకా బనానా తినిపించగానే వీడికి మ్యాంగో గుర్తొచ్చింది, మ్యాంగో కావాలంట ఫ్రెండ్స్.
ఇప్పుడు చూడండి మ్యాంగో తినేస్తున్నాడు. అంతే ఫ్రెండ్స్, ఇక్కడితో మా నా బ్లాగ్ కంప్లీట్ అయిపోయింది. గుడ్ నైట్. బాయ్, టేక్ కేర్.